వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశాన్ని కరోనా మహమ్మారి పీడిస్తుంటే ఆదుకునేందుకు మేమున్నామంటూ సీనియర్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ముందుకొచ్చిన సంగతి తెలిసిందే కరోనా లాక్డౌన్ సమయంలో ముప్పై వేలపై చిలుక వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు పెట్టి ఆదుకున్న ఆపద్బాంధువుడు సోను సూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు టమాటా పంట వేసి తీవ్రంగా నష్టపోయారు లాక్డౌన్ సమయంలో టమాటా పంట చేతికి రావడం ఆ పంటను సరైన ధరకు అమ్ముకోలేకపోవడం వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయారు దీంతో ఇప్పుడు పొలం తుండడానికి కాడెద్దులను అద్దెకు తెచ్చుకునే స్తోమత లేక తన ఇద్దరు కూతులను కాడెద్దులుగా మార్చుకోవాల్సి వచ్చింది నాగేశ్వరరావు ఇద్దరు కూతుర్లు నాగలిని లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసి స్పందించారు ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందజేస్తానని ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసిన సోనుసూద్ సాయంత్రానికల్లా ట్రాక్టర్ను నాగేశ్వరరావు ఇంటి ముందు ఉంచారు దీంతో సోను సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ మధ్య సోను సూద్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆయన రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం సోను సూద్ పేరు మారుమోగుతోంది కాగా తన సొంత జిల్లాకు చెందిన రైతుకు సోనుసు సాయం చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు సోను సూదుకు ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు సోను సూదుతో తాను ఫోను ద్వారా మాట్లాడినట్టు చంద్రబాబు వెల్లడించారు ఆ రైతు ఇద్దరు కూతుర్ల చదువు బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ ట్వీటుకు సోనుసు స్పందించారు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు నన్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు సార్ మీ దయాగుణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపి ఎదుటివారిని సహాయపడేలా చేస్తుంది మీ మార్గదర్శకంలో లక్షల మంది తమ కళలను సాకారం చేసుకోవడానికి దారులు వెత్తుకుంటారు మీరు ఇలానే స్ఫూర్తిని నింపుతూ ఉండండి సార్ మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటాను అని సోనుసూ ట్వీట్ చేశారు ఈ లాక్డౌన్ సమయంలో సేవలు చేసిన ప్రముఖుల పనితీరుపై ఓ సర్వే నిర్వహించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్ ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరోలను నెట్టి అగ్రస్థానంలో నిలిచారు సోను సూద్ ఆ తర్వాతి స్థానంలో అక్షయ్ కుమార్ అమితాబ్ బచ్చన్ ఉండడం గమనార్హం సో చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి